మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పాలకవర్గంతో అధికారులు కుమ్మక్కయ్యారని బీజేపీ నేత ఆరోపించారు. ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. పోచారం మున్సిపాలిటీలో అభివృద్ది పేరిట నిధులు కేటాయించి మంత్రి మల్లారెడ్డితో శంకుస్థాపనలు చేయించి పనులు జరగకుండా జరిగినట్లు చూపించి లక్షల రూపాయలను మాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్క్ ప్రహారి కూడా నిర్మించకుండా 20 లక్షలకు పైగా స్వాహా చేశారని మండిపడ్డారు. ఫ్రీ కాస్ట్ గోడలనే ప్రహారీ గోడలుగా చూపించి డబ్బులు దన్నుకున్నారన్నారు. ఈ పోచారం మున్సిపల్లో ప్రతి దగ్గర అక్రమాలు అవినీతి బయటపడుతున్నాయి. ఎందుకంటే నేను రైట్ ఇన్ఫర్మేషన్ కింద నేను అడిగితే ఎంత డెవలప్ అయింది, ప్రతి వార్డులో ఎంత డెవలప్ అయిందని చెప్పేసి అడగడం జరిగింది. అయితే చైర్మన్ ఏదైతే చైర్మన్ ఉన్నాడో టీఆర్ఎస్ చైర్మన్ ఆయన వార్డులో ప్రహరీ గోడ నిర్మాణంతో అని చెప్పేసి పార్కు స్థలం 20 లక్షలు వ్యయం చేశారు. దాన్ని ఫ్రీ కాస్టింగ్ గోడలతోని ఆ 20 లక్షలు పని పూర్తయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. 11వ వార్డులో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం ఏదైతే పాత భూగర్భ డ్రైనేజీ నిర్మాణం దాన్ని పూర్తి చేసినామని చెప్పేసి దానికి 5 లక్షలు తీసుకోవడం జరిగింది. ఇలా పోచారం మున్సిపల్లో ప్రతి దగ్గర ప్రతి వార్డులో అవినీతిమయం. ఈ అధికారులు ఈ పాలక వర్గం ఏదైతే టీఆర్ఎస్ పాలక వర్గం వాళ్ళు ఉన్నారో వీళ్ళు కుమ్మక్కైపోయి ఈ నిధులను మొత్తము వాళ్ళ ఖజానాలో నింపుకోవడం జరుగుతుంది. ఈ పోచారం మున్సిపల్లో చైర్మన్తో సహా కమిషనరు ప్రతి ఒక్కరూ ఈ కమిషన్లకు ఎగబడి మొత్తం ఈ ఏదైతే రాష్ట్రం నిధులు ఉన్నాయో కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఉన్నాయో దాన్ని అంతా కొల్లగొట్టి వాళ్ళ ఖజానాలో నింపుకుంటున్నారు. పోచారం మున్సిపాలిటీలో ఎంత అన్యాయంగా ప్రజల సొమ్మును దోచుకుంటున్నారంటే, పార్కు స్థలాలు పేరు చెప్పేసి ఖాళీ స్థలాలు ఏదైతే మున్సిపల్ కాకముందుకు గ్రామ పంచాయతీలో ఖాళీ స్థలాలు ఉన్నాయో అవి ఇప్పుడు దాన్ని మున్సిపల్ అయ్యాక ప్రహరీ గోడ పేరు చెప్పేసి ఫ్రీ కాస్ట్ వేసేసి స్వయాన చైర్మన్ వార్డులోనే టీఆర్ఎస్ చైర్మన్ వార్డులోనే 20 లక్షల వ్యయంతో ప్రహరీ గోడ నిర్మించడం జరిగింది. అక్కడ ఏమీ లేదు, మొత్తం దోచుకునుడే ఉంది. మంచిగా ఉన్న సిమెంట్ రోడ్డు మీద మళ్ళా డంబర్ రోడ్ వేసి దాన్ని కూడా డబ్బులు మొత్తం దుర్వినియోగం చేశారు. ఇంకోటి రాజు గురికల్పలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.